వినాయక చవితి సందర్భంగా గంగిశెట్టి రమణయ్య ఫౌండేషన్ అధినేత గంగిశెట్టి అభినయ్ పట్టణ ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. పండుగ రోజున ఎకో ఫ్రెండ్లీ గణేష విగ్రహాలను ఉపయోగించడం వల్ల త్రాగునీరు మరియు సాగుకు ప్రధాన వనరుగా ఉన్న సరస్సులు మరియు నదుల్లో నీరు కలుషితం కాకుండా నిరోధించబడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీఎంపీఎస్ దళిత నాయకులు వెంకటేష్, ఏపీ దళిత నాయకులు ఎల్లయ్య, సుధాకర్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. క్రిస్టియన్స్లు గంగిశెట్టి రమణయ్య గారి కుమారుడైనటువంటి గంగిశెట్టి అభినయ్ గారు వారి నాన్నగారి జ్ఞాపకార్థం వారి నాయగారు నాన్నగారు చేసినటువంటి సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని వారి పేరు మీద ఇలా గంగిశెట్టి రమణయ్య ఫౌండేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈరోజు వారి ఫౌండేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పొద్దుటూరు ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి భూశెట్టి రామణ గారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై ఈరోజు ఈ ఫౌండేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం శుభపరంగా భావిస్తూ, అలాగే వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు భాషాండ గారు పాల్గొనడం మరియు వారి ఫౌండేషన్ మీద వివిధ రకాల ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే విధంగా అభినయ్ గారు ఉండాలని, అలాగే యువ నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో చేరి పలు రకాలైన ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకొని వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉన్నటువంటి ఫౌండేషన్ కూడా గుర్తింపు వచ్చేలా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీవీ ప్రేక్షకులకు, టీవీ మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అలాగే ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి శ్రీ నిచ్చెనమట్ల రమణయ్య గారి అబ్బాయి అభినయ్, గంగిశెట్టి కదా, గంగిశెట్టి రమణయ్య గారి అబ్బాయి అభినయ్కి వారి తల్లిదండ్రుల పేరు మీద అభినయ్ గారు, వారి శ్రీమతి గారు ఇక్కడ ఇవాళ సమావేశమై అందరికీ ఉచితంగా మట్టితో చేసినటువంటి గణపతి విగ్రహాలను పూజించడానికి వారు